ఏం చేయలేదని అడుగుతున్నా ఇసుక దగ్గర నుంచి ఇసుక కొరతమైన పోరాడింది తెలుగుదేశం పార్టీ విద్యుత్ ధరలు పెరిగితే పోరాడింది తెలుగుదేశం పార్టీ ఇంకో పక్కన కోవిడ్ అప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆదుకోండి అని చెప్పి పోరాడింది తెలుగుదేశం పార్టీ విద్యుత్ ధరలు పెరిగినాయి తగ్గించాలని పోరాడింది తెలుగుదేశం పార్టీ భూములు ఈ భూముల పైన గజ దొంగల్లాగా వీళ్ళు పడితే వైకాపా నాయకులు పడితే దానిపైన పోరాడింది తెలుగుదేశం పార్టీ మద్యం ధరలు పెరిగిన మద్యం ధరల గురించి పోరాడింది తెలుగుదేశం పార్టీ అమరావతి పైన కూడా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని నినాదం తీసుకుని రైతుల పక్షాన నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి అంశంపైన పోరాడుతున్నాం స్టేట్మెంట్స్ ఎవరిచ్చారు అదే కరెక్ట్గా చెప్పారు కరెక్ట్గా చెప్పా నేను అనేది ఎవరిచ్చారు వైకాపాలు ఇస్తున్నారు వాళ్ళ బీట్ ఎవరు చూసుకుంటారో వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు కదా అదిగో వచ్చేస్తున్నారు ఇదిగో వచ్చేస్తున్నారు పదింటికి ముహూర్తం సెట్ అయిందంటారు మళ్ళీ మా ఎమ్మెల్యేలో ప్రెస్ మీట్ ఇచ్చి మేము వెళ్ళట్లేదని చెప్తున్నారు దాంతో తేలిపోయింది కదా మీరు చూస్తే ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడినా మొదటిగా నిలబడింది మా నాయకుడు తెలుగుదేశం పార్టీ ఈరోజు విశాఖపట్నానికి ఆనాడే వెళ్ళ ర్యాలీకి వెళ్ళేదానికి పర్మిషన్ ఇచ్చారు విశాఖపట్నానికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆపారండి అని ఎయిర్పోర్ట్ దగ్గర ఆపారు పర్మిషన్ ఇచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర ఆపారు దాదాపు పది గంటలు అక్కడ ఆపారు దాని తర్వాత మొన్న పర్మిషన్ తీసుకుందాం పర్మిషన్ కూడా అప్లై చేసాం మేము వెళ్తాం విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారికి పర్మిషన్ వెళ్ళాలి తర్వాత కమర్షియల్ ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఫ్లైట్లో ఆయన టికెట్ బుక్ చేసుకుని విశాఖపట్నం వెళ్దామని ఇంటి నుంచి బయలుదేరితే ఫ్లైటే క్యాన్సిల్ చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నానికి ఫ్లైట్లే క్యాన్సిల్ చేశారండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ మార్గం నుంచి వచ్చినా రేపు రేల్ ఎక్కితే రైల్ని క్యాన్సిల్ చేస్తారు రానీరు కారులో వెళ్తే రోడ్ పైన అడ్డు అడ్డుకుంటారు ఇంకా ఫ్లైట్లో విమానంలో వెళ్ళాలంటే కూడా ఇంకా విమానానికి పర్మిషనే క్యాన్సిల్ చేస్తారు ఎందుకంత భయపడుతున్నారండి మీరు అండ్ మీ దగ్గర నీతులు నేర్చుకోవాల్సింది హుదూ తప్పుడు నిలబడింది ఎవరండి విశాఖపట్నంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి